నమస్కారం, వినగొండ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులను విమర్శించే అర్హత బొల్లా బ్రహ్మనాయుడికి లేదన్న జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు నాగశ్రీనివరాయలు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఈ నెల 21న బంద్ కు పిలుపు. పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, 5 అరెస్ట్. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులను విమర్శించే అర్హత బొల్లా బ్రహ్మనాయుడికి లేదని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు నాగశ్రీనివరాయలు అన్నారు. వినుకొండపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, వినుకొండలో ముస్లింల స్థలాన్ని ఆక్రమించుకుని న్యాయం చేయమని వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరిపై పెత్తనం చేసి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరం చేసిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అని విమర్శించారు. నమ్ముకున్న కార్యకర్తలను నట్టెట్ట ముంచిన బ్రహ్మనాయుడు ఇప్పుడు ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన్నలపై విమర్శలు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బ్రహ్మనాయుడు గారు, వినుకొండ మొత్తం అన్యాయాలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, నేను ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా స్థలం ఆక్రమించలేదు అని చెప్పారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు సర్వే నెంబర్ 212లో 3 ముస్లిం స్థలాన్ని మీరు ఆక్రమించలేదా? వాళ్ళు వచ్చి న్యాయం కోసం మీ కాడికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ రోజున్న సీఏ గారు అశోక్ బాబు ఆ ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి అశోక్ బాబు రూమ్ లో ఉంచి సీసీ కెమెరాల ఆఫ్ చేసి మీరు అశోక్ సీఏ గారికి వీడియో కాల్ చేసి నాగూర్ అనే అబ్బాయి మొహం మీద పెట్టి నా స్థలం దగ్గరకు వచ్చే మొగోడు వినమంటారా? ఇప్పుడు నేను ఎన్కౌంటర్ చేపిస్తారా అన్నవాడు నువ్వా? ఎవరు వినుకొండలో పోలీసు రాజ్యాంగం తెచ్చింది నువ్వు, పోలీసుని అడ్డం పెట్టుకొని నాకు అక్రమాలు చేసింది నువ్వు. ఈ రోజున నువ్వు ఏదో నీతివంతులాగా మాట్లాడుతున్నారు. అదే కాదు, 2019లో మక్కెన గారు మీ పార్టీలో చేరి మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. గెలిచిన తర్వాత ఆ కృతజ్ఞత లేకుండా ఫ్లెక్సీలో మక్కెన గారు పుట్టిన ఏకూడదు, మక్కెన గారు నా పక్కన రాకూడదు, ఇంకో రకంగా రాకూడదు అని ఫ్లెక్సీ యూనిట్ లో వాళ్ళందరినీ పిలిపించి నువ్వు మక్కెన గారు పుట్టో ఏకూడదు అన్నోడి నువ్వు. ఎవరికి కూడా పైకి రావడం నువ్వు ఇష్టపడవు. 2024లో జీవి ఆంజనేయులు గారికి మక్కెన గారు సపోర్ట్ చేశారు. ఆయన గెలుపు కోసం మక్కెన గారు కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరం సమానంగా పాల్గొనుకున్నాము. ఆ కృతజ్ఞతతో స్నేహం కోసం స్నేహం చేస్తే ఎలా ఉండాలి అంటే అతని గెలుపు కోసం కష్టపడ్డాడు కాబట్టి ఏ ఫ్లెక్సీలోనైనా ఎక్కడైనా ఏదైనా సరే మక్కెన గారిని పెట్టుకుని తిరుగుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, అవును ఇద్దరు ఎమ్మెల్యేలే, ఒక అతనేమో మాజీ ఎమ్మెల్యే, ఒక అతను ప్రస్తుత ఎమ్మెల్యే, దాన్ని కూడా ఎటకారంగా మాట్లాడతా, ఎటకారం తగ్గించుకోండి బ్రహ్మనాయుడు గారు. మీరు ఇక మీరు మక్కెన గారి మీద విషం మొక్కుతున్నారు. మీరు మక్కెన గారు 1999లో యలమందరావు గారి మీద స్వల్ప మెజార్టీ 819 మెజార్టీతో ఓడిపోయారు. కానీ మీరు ఓడిపోయి పారిపోయారు. మక్కెన మల్లికార్జున గారు ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళు అంటా ఉండి వాళ్ళకున్న కష్టాలు సుఖాలు అన్ని కూడా ఆయన చూశారు. కాబట్టి 2004లో మక్కెన గారు గెలిచారు. మీరు ఎప్పుడు కూడా ఆంజనేయులు గారితో పోటీ పెట్టుకోమాకండి. ఆంజనేయులు గారికి మీకు నక్కకి నాగలోకనంత తేడా ఉంటది. ఈ రోజున మన రాష్ట్రంలోనే నీతిగా ఉండే ఎమ్మెల్యే ఎవరంటే ఒక జీవి ఆంజనేయులు గారు అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎవరి దగ్గర కూడా కమిషన్ తీసుకోవడం కానీ ఎవరి దగ్గర కూడా ఒక ఇది లేని ఒక ఎమ్మెల్యే మీలాగా పొలాలు ఆక్రమించుకోవడాలు, మీ కాడికి వచ్చి అయ్యా మా పొలం వారు ఆక్రమించుకున్నారంటే వాడికొద్దు నాకొద్దు ఇచ్చుకొని నాకు రాసి పెట్టారే, మీలాంటి మనిషి అయితే జీవి ఆంజనేయులు కాదు. జీవి ఆంజనేయులు గారు మక్కెన గారిని ఎలా చూస్తారో, ఆయన గెలుపులో కృషి చేసిన మక్కెన గారిని ఎలా చూస్తారో, జనసేన అలాగే చూస్తున్నాడు, బీజేపీ వాళ్ళని అలా చూస్తున్నాడు. అది అతని మంచితనం. అతని మంచితనంతో మీరు పోల్చుకోమాకండి. ఆయన ఎక్కడ కూడా గూండాయుధానికి కానీ దేనికి కానీ ఆయన స్పందించడు. ఒకటే చెప్తాడు, లా అండ్ ఆర్డర్ ఉండాలా, ఎవరు కూడా
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేయడం లేదని మా అందరికి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్కడ మీటింగ్ జరిగినా ఏ కాన్ఫరెన్స్ కాల్ జరిగినా మన జీవి ఆంజనేయ గారు ఎవరు కడుపు కొట్టే వ్యక్తి కాదు. కడుపు కొట్టడాలు కుట్రాలు చేయడాలు ఎవరైనా సరే బొల్లాబ్రహ్మణ్యం గారి తర్వాత. మక్కన గారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి మీరు ముఖ్యలపాల్లో ప్రసాద్ అనే ప్రెసిడెంట్ చేత ఎప్పటి నుంచో మక్కన గారు అక్కడ చెరువు వేసుకుంటున్నారు. చెరువు వేసుకుంటుంటే వాళ్ళందరూ బావ బామర్తుల్లాగా అన్నదమ్ముళ్ళలాగా మక్కన గారితో మిమ్మక్యమయ్యారు. అలాంటి మక్కన గారికి ఆ చెరువు వద్దని ప్రెసిడెంట్ ప్రసాద్ ని నువ్వు లొంగ తీసుకొని అతని చేత ఆ చెరువు అతను కాకుండా ప్రసాద్ చేత వేయించుకున్నావు, బానే ఉంది. తర్వాత పట్టే టయానికి చెరువు పట్టి దాదాపు 1,00,000 రూపాయలు సరుకుంటే చెరువు పట్టే టయానికి ఆ ప్రసాద్ అనే వ్యక్తి జనసేనలో జాగ్రత్తలను తెలుసుకొని ఆ చేపలు పట్టకుండా అంటే 1,00,000 రూపాయలు లాస్ చేయాలన్నావు. నువ్వు నీ ఉద్దేశం వినకొండలు ఎవరు కూడా రూపాయలు సంపాదించుకోకూడదు. చేపలు ఏమంది నువ్వే, చేపలు పట్టకుండా అడ్డుకుంది నువ్వే. నీలాంటి కుట్రదారుడు ఇంకొకడెవరు కూడా వినకొండ నియోజకవర్గం రాకూడదని జనసేన తరపున కోరుకుంటున్నాం. నీ మొత్తం కుట్రాలే తప్పితే ఆంజనేయులు గారు ఉదయం 10 ఇంటికి వచ్చి నైట్ 2 ఇంటి దాకా కార్యకర్తలతో ఇప్పటి కూడా కార్యకర్తలు అందరు అయిపోయేదాకా ప్రతి ఒక్కరు నువ్వు ఎవరితోనో మాట్లాడావా బ్రహ్మనాయుడు గారు, నువ్వు ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడావా? అసలు మీకు ఆంజనేయులు గారికి కొంతవద్దు, మీరు ఆంజనేయులు గారి ముందు దేంట్లో పనికిరాలి. మీరు మన మక్కెన మల్లికార్జునరావు గారు ఉన్నారు. మక్కెన మల్లికార్జునరావు గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 7 రూపాయలు బిడ్జి కట్టించారు. ఈ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది మక్కెన మల్లికార్జున గారు. మున్సిపాలిటీ చేసి బీసీ వర్గాన్ని చెందిన గుంటకల ప్రసాద్ గారిని మున్సిపల్ చైర్మన్ చేసి అతనే చైర్మన్. కానీ మొన్న మీరు మన దత్తగిరి గారిని చైర్మన్ చేశారు. ఏ రోజున చైర్మన్ గా చూశారండి? ఏ రోజున అతను వినుకున్న మొదటి పౌరులుగా మీరు ఎప్పుడైనా చూసారా? నిన్న మీరు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎందుకు రాలేదు? ఆయన ఇన్ని ఇబ్బందులు పెట్టావు నువ్వు. అసలు ఎవరినైనా సరే, ఒక చైర్మన్ అయినా సరే లేకపోతే మార్కెట్ చైర్మన్ అయినా సరే ఎవరినైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా? ముఖ్యంగా మొన్న ఈ మధ్య ఎక్కడో కాపులకి ఏదో చేశాను ఏదో జరిగాను అన్నారంట. ఏం చేశారు మీరు కాపులకి చెప్పండి? కాపులకి 2004లో మక్కెల మల్లికార్జునరావు గారు చంద్ర నారాయణ గారిని జెడ్పీటీసీ చేశారు. తర్వాత 2014లో జీవి ఆంజనేయులు గారు మాదిరి అంజనీ మార్కెట్ యాడ్ చేశారు. మీరేం చేశారు? రాయలని మీ రాజకీయం పైకి రావడానికి ఉపయోగపడ్డ చిరంజీవి గారిని మోసం చేశారు. మీరు మీరు ఆ రోజున చిరంజీవి గారు మీ మీద నమ్మకంతో రైతు రాజ్యం అధ్యక్షులు అందరు వద్దంటున్నా కానీ మీకు ఇచ్చారు. మీకు వెన్నపూస మీ దగ్గర అమ్ముడు పోవట్లేదని ఆదికేశవ నాయుడు గారు అప్పుడు తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా ఉంటే అతనికి చేపిచ్చి మీ కాడ ఎంతో లాభం చేకూర్చారు. కానీ తర్వాత మీరు తిన్నింటి వాసాలను లెక్క పెట్టినట్టు మెగా ఫ్యామిలీని చాలా విధంగా తిట్టారు. మీరు ఇప్పటికైనా సరే బొల్లాబ్రహ్మనాయుడు గారు ఈ కేసులు పెడుతున్నారు ఆ కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థని వినుకొండలో నాశనం చేసింది ఎవరంటే బొల్లాబ్రహ్మనాయుడు గారు. ఇక్కడ మతాలని ఇది చేసింది ఎవరంటే బొల్లాబ్రహ్మనాయుడు గారు. లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వర్గాలు ఏర్పాటు. ఇప్పటికైనా వినుకొండ ప్రశాంతంగా ఉంది. మక్కెన గారు, జీవి ఆంజనేయులు గారు, జనసేన, బీజేపీ కలిపి వినుకొండని అభివృద్ధి చెందించాలని చూస్తున్నారు. మీరు పుల్లలు పెట్టి కొత్త వాటిని తీసుకురామాకండి. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మన అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాకా మీరు చేసిన 5 సంవత్సరాలు మనల్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది బ్రహ్మనాయుడు గారు. మీలాంటి పరిపాలన ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. మీకు ప్రశాంతంగా విశ్రాంతి ఇచ్చారు. మీరు ఇళ్లలోనే కూర్చోండి. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను కూడా వదిలేశారు. మీరు మీరు మళ్ళా ఇక్కడికి వచ్చి ఏదో వచ్చాను మైక్ లో మాట్లాడాలని మాట్లాడమాకండి. ఇప్పటికైనా మీరు కొన్ని తెలుసుకొని రౌడీజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి జీవి ఆంజనేయులు గారి కంకణం కట్టుకొని ఉన్నారు. వినుకొండలో గంజాయి లేకుండా బెల్ట్ షాపులు లేకుండా చేయడానికి జీవి ఆంజనేయులు కంకణం కట్టుకొని ఉన్నారు. వినుకొండ సమీపంలో పేకాట ఆడుతున్న 5 గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కోటప్ప నగర్ వద్ద పేకాట ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 5 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20,250 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. వినుకొండ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో జరిగిన మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో 21న ప్రకటించిన భారత్ బంద్ ని మాల మహానాడు రాష్ట్ర కమిటీ స్వాగతిస్తూ పల్నాడు జిల్లా వినుకొండలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, దానిలో భాగమే క్రిమిల్ ఎయిర్ అంశం దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుండి బెహన్జీ మాయావతితో పాటు పలు మేధావుల ప్రకటనలు స్వాగతిస్తూ గ్రామ స్థాయి నుండి మాలలు, విద్యార్థులు, ఉద్యోగులు కదిలి రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 21న భారత్ బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పట్టణ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన, జిల్లా ఉపాధ్యక్షులు రాయిని చిన్న నేతృత్వంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏదైతే 1వ తేదీన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ క్రిమిలేయర్ పద్ధతిని అమలు చేయాలని వచ్చినటువంటి తీర్పుని మాలమానాడు రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలుగా సోదరులు మాదిగలు చేస్తున్నటువంటి పోరాటం వర్గీకరణ కావాలని, మాలా మాదిగలను విభజించాలని, ఉన్న రిజర్వేషన్ ఏబిసిడి దామాచా ప్రకారం పంచాలని అడుగుతున్నటువంటి వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం, పార్లమెంట్లో 3/4 అమెండ్మెంట్ జరగాలి, అలాగే 341 ఆర్టికల్ని చీల్చడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు, రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికే వీల్లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు, నేడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మోడీ అమిత్ షా అలాగే కిషన్ రెడ్డి కనుసన్నల్లో వచ్చినటువంటి తీర్పుని ఇది అప్రజాస్వామికమైన తీర్పుగా మాలమహానాడు రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలలు, దేశవ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి వ్యతిరేకిస్తూ ఉంది, బెహన్జీ మాయావతి. అలాగే మహారాష్ట్రలో చిరాగ్ పాస్వాన్ ఈరోజు మంత్రులుగా ఏ ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలని నెత్తిన పెట్టుకున్నటువంటి ఏ కేంద్ర ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. బెహన్జీ మాయావతి గారు ఈరోజు ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వర్గీకరణ జరిగితే ఏ విధంగా దళితులు నష్టపోతారు, ఏ విధంగా గిరిజనులు నష్టపోతారో పూర్తి స్థాయిలో ఆమె దగ్గర ఒక సబ్జెక్టు ఉంది కాబట్టి ఈరోజు వ్యతిరేకిస్తా ఉంది. మీకు దమ్ముందా, కేంద్ర ప్రభుత్వంలో ఉండబడేటువంటి పెద్దలకి ఈరోజు మేము ఈ వేదిక ద్వారా, ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగంలో ఉండబడేటటువంటి ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ ని నేటి జనాభా నిష్పత్తి ప్రకారం 30%-35% పెంచే దమ్ముందా, పెంచే ఆలోచన ప్రభుత్వాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడేటటువంటి పెద్దలు పార్లమెంట్ లో చర్చించే దమ్ము. ఆనాడు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే నేటికి 78 సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు దళిత గిరిజనులకు ఉంది అని అంటే, పాలించే పాలకులు ఏ విధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ ని పరిపాలనని పక్కదారి పట్టిస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఈరోజు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ని 25% పెంచేటటువంటి పోరాటంలో రండి సోదరులారా, మాలలో నిరంతరం మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు 2011 వరకు జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం కాదు, 2021 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జరగాల్సినటువంటి సమగ్ర సర్వే చేయండి. మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లు ఎంతమంది, డెక్కలు ఎంతమంది ఉన్నారు, అలాగే మాదిగల్లో ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారు, గిరిజనుల ఉపకులాలు ఎంతమంది ఉన్నారు 2021 జనాభా లెక్కల ప్రకారం వేయండి. మీరు జనాభా లెక్కల ప్రకారం వేసిన తర్వాత ధామాష ప్రకారం రిజర్వేషన్ పెంచండి, మీరు అనుకున్నటువంటి వర్గీకరణ చేయండి, సమర్థిస్తాం. అలా కాకుండా ఉన్న రిజర్వేషన్స్ లోనే కొట్టుకోండి, మీరు దాన్ని విభజించండి 15% రిజర్వేషన్ ని. మా రాజకీయ పార్టీలకు అవసరంగా అనుగుణంగా మా పార్టీలని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రతి 5 ఏళ్లకు మా పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి మేము మిమ్మల్ని విభజిస్తాం, పాలిస్తామంటే కపటదారు అగ్రవర్ణ రాజకీయ పార్టీలరా, హెచ్చరిస్తా ఉన్నాం మీ పార్టీలని కాలగర్భంలో కలిపేయడానికని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రండి మాలల్లారా, మాల ఉద్యోగులారా ఏకం కండి, మాల విద్యార్థి సంఘాలారా ఏకం కండి. ఈరోజు గ్రామాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ డిస్కంటిన్యూ చేసినటువంటి పిల్లలంతా ఈరోజు ఏ వైపు మీరు వెళ్తా ఉన్నారు? రాజకీయ పార్టీల ముసుగులు, వాళ్ళ జెండాలు, వాళ్ళ జేజలు కొడతా తిరుగుతా ఉన్నారా? వదిలేయండి, వాళ్ళ కబద్ధ హస్తాల్లో నుండి బయటికి రండి. ఈరోజు మన ఉమ్మడి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వహణ చేసినప్పుడు కూడా మాట్లాడడం రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు. జాతి ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ని అమలు చేసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పార్టీలకు మద్దతు తెలుపుతాం. అలా లేని పార్టీలని కాలగర్భంలో భూస్థాపితం చేద్దామని
హెచ్చరిస్తూ, దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ, దేశ వ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారత బంధుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా భారత బంధుని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ నెల 21న జరుగుతున్నటువంటి భారత బంధుని విజయవంతం చేయడానికి ఈ వినకొండ నియోజకవర్గంతో పాటు, పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి వ్యాపార సంఘాలని మేము వినవిస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. అయ్యా ఇదిగో మాకు, మేము ఉత్పత్తిదారులుగా ఉన్నాం, మీ వ్యాపారాలు లక్షల కోట్ల రూపాయలుగా మీరు వ్యాపారాల్లో ఎదగాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉత్పత్తిదారులుగా మీ వ్యాపారాలకి కొనుగోలుదారులుగా ఈ జాతి మెజారిటీ దేశంలోనే 85% ఉన్నటువంటి ఈ జాతి ఉండబట్టి మీ వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నాయి. మాకు సహకరించండి, వ్యాపారవేత్తలు సహకరించండి, 21వ తారీఖు బంధుకి అందరూ కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని, కళాశాలల్ని, విద్యా సంస్థల్ని, వ్యాపార సంస్థల్ని అందరిని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ప్రక్రియను అడుగుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉండబడేటటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీలో ఉండబడేటటువంటి ఎమ్మెల్యే ఒకడు మాట్లాడితే, మిగిలిన రాజకీయ పార్టీల్లో ఎవరు కూడా మేము రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి వ్యక్తిని మేము ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మేము చూస్తామని మాట్లాడలేదు అని అంటే, ఈరోజు రాజ్యాంగం మీద ఏ పార్టీ గౌరవం ఉందో ఈ దేశంలో ఉండబడేటటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత మాలలు కాదు తోటి మాదిగలు కూడా ఉందని మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రండి, ఉన్న హక్కుల్లో కాపాడుకుందాం, కాలరాస్తున్నటువంటి హక్కుల్ని మళ్ళా తిరిగి పోరాటం ద్వారా తెచ్చుకుందాం. ఈరోజు క్రిమిలేయర్ పేరిట ఉద్యోగస్తుల్ని అణిచివేయాలని, క్రిమిలేయర్ పేరిట భవిష్యత్తులో రిజర్వేషన్ని తీసివేయాలని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రలను భగ్నం చేయడానికి ఈ నెల 21వ తేదీన జరుగు భారత బంధుకి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మద్దతు తెలిపేయాలని మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ, ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి నియోజకవర్గ కమిటీకి, అలాగే వచ్చిన మీడియా సోదరులకు కూడా మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. వేకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవములు వైభవపేతంగా నిర్వహించారు. ఈ నెల 16 శుక్రవారం నుండి 20వ తారీఖు మంగళవారం వరకు శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆలయ దేవస్థాన పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ల రామ కోటేశ్వరరావు వీరి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, 3వ రోజు ఉదయం 8 గంటల నుండి భూసమేత శ్రీ వెంకటేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6:30 నుండి నిత్య హోమం, శ్రీ లక్ష్మీ సహస్రనామ కుంకుమారాధన, రాత్రి 8:30 గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి పంచామృత స్థాపన, ఉదయం 11 గంటల నుండి శ్రీవారి అపూర్వ రథోత్సవం పట్టణ పురవీధుల గుండా, 20వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి నిత్య హోమం, చక్ర స్నానోత్సవం, మధ్యాహ్నం 1 గంటకు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయం నందు ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు సంతానము లేని దంపతులకు గరుడ ప్రసాదము ఇవ్వబడునని తెలిపారు. బొల్లపల్లి మండలం ఎస్ఐ చార్జ్ తీసుకున్న ఏ బాలకృష్ణని జనసేన పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షుడు హనుమాన్ నాయక్, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శెట్టి వెంకటేశ్వరరావు, రఘుపతి అశోక్, కామిశెట్టి రామారావు, సతీష్, ఎలిశెట్టి శ్రీను, పసుపులేటి వెంకయ్య, కందుల సురేష్, పవన్, చంద్రమోహన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll be right back.